సింధు ప్రజల యొక్క వర్తకాన్ని పరిశీలించినట్లయితే ఎన్ని రకాలు అంటున్నా? వీరి యొక్క వర్తకం రెండు రకాలు అంటున్నా. ఒకటి స్వదేశీ, రెండో విదేశీ వర్తకం. స్వదేశీ వర్తక కేంద్రాలుగా ఆ యొక్క పట్టణాలను తీసుకుంటున్నా, మరి విదేశీ వర్తక కేంద్రాలుగా వీటిని తీసుకుంటున్నాం. లోతాల్ అనేది విదేశీ వర్తక కేంద్రం అని పిలుస్తున్నా. ఏమంటున్నా బేట? దీన్ని విదేశీ వర్తక కేంద్రం అని చెప్పి పిలుస్తూ ఉన్నా. దీన్ని ఈ యొక్క లోతాల్ మరి వీరి యొక్క ఇంపోర్ట్స్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అవునా? రైట్. వీరి యొక్క ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఏమిటి? వీరి యొక్క ఎక్స్పోర్ట్ చెప్పండి అమ్మా. ప్రత్తి, వెరీ గుడ్. పత్తి, ఇంకా గోధుమ, వరి, బార్లీ, సజ్జలు, రాగులు, నువ్వులు, ఆవాలు, స్పైసీస్, అంటే ఇవన్నీ వారి యొక్క ఎగుమతులుగా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి దిగుమతులు ఏంది వీళ్ళై? వీళ్ళ ఇంపోర్ట్స్ ఏంటి? స్టోన్స్, రాళ్ళు, క్యాలికే అనిల్ ఇద్దరు సునో బేటా అవి క్యాలిక్ కాదు. రైట్. వీరి యొక్క దిగుమతులు అంటున్నా నేను. వీళ్ళ యొక్క దిగుమతులు ఇంపోర్ట్స్ ఏంటి ఏంటి బేట? వీళ్ళ యొక్క ఇంపోర్ట్స్ రాళ్ళు, స్టోన్స్ అంటు ఏ రాళ్ళని దిగుమతి చేసుకుర్రు? వజ్రం రాళ్ళా చెప్పండి. వీళ్ళు ఎలాంటి రాళ్ళను దిగుమతి చేసుకున్నారు? ఎక్కడి నుంచి ఈ రాళ్ళను దిగుమతి చేసుకున్నారు? వీళ్ళు రాజస్థాన్లోని కేత్రి గనుల నుండి, ఎక్కడి నుంచి అంటున్నా? రాజస్థాన్లోని కేత్రి గనుల నుండి. రాజస్థాన్ తెలుసు కదా, దేనికి ఫేమస్? రాజస్థాన్ ఎడారికి ఫేమస్. ఏ ఎడారి ఉంది రాజస్థాన్లో? తార్ ఎడారి ఉంది. రాజస్థాన్లోని కేత్రి గనుల నుండి వీళ్ళు రాళ్లను దిగుమతి చేసుకున్నారు అంటున్నా. ఎసొంటి రాళ్ళను దిగుమతి చేసుకున్నారు? లాఫీస్, లాజులీ, టార్కాయిస్, జెడ్ అనే రాళ్లను వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. ఏమేమి రాళ్ళు అంటున్నా? లాఫీస్, లాజులీ, టార్కాయిస్, జెడ్ అనే రాళ్లను వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. ఎవరు దిగుమతి చేసుకున్నారు? సింధు ప్రజలు. అవునా? రైట్. ఈ యొక్క ఏమేమంటున్నా బేట? లాఫీస్ చెప్పండి, ఇంకోటి లాజులీ. ఏమంటున్నా? లాజులీ. నెక్స్ట్ టార్కాయిస్. ఏమంటున్నా బేట? టార్కాయిస్. నెక్స్ట్ జెడ్ అనే రాళ్లను దిగుమతి చేసుకురు. ఏమేమి చెప్పిన బేట? లాఫీస్, లాజులీ, టార్కాయిస్, జెడ్ అనే రాళ్లను వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. ఇవి ఎక్కడ లభ్యమైనాయి అంటున్నా విరివిగా? రాజస్థాన్లోని కేత్రి గనుల నుండి వీళ్ళని దిగుమతి చేసుకున్నారు. ఇవి వీరి యొక్క దిగుమతులు. సో నేను మొన్న లాస్ట్ క్లాస్లో చెప్పిన వారి యొక్క వర్తక దేశాలు ఏంటి, ఎవరితో బిజినెస్ చేసారు, ఏ దేశాలు? జరా ఇక్కడ రాద్దాం ఒకసారి. మీరు ఎప్పుడు నేను రాస్తా. ఆ కంట్రీస్ నేను చెప్పండి. దిల్మన్, బహ్రయిన్, మఖ్రాన్, మఖ్రాన్, ఇంకా ఈజిప్ట్, వెరీ గుడ్, ఇంకా ఇరాన్, ఇరాక్, ఇంకా చైనా, ఇరాన్, ఇరాక్, చైనా, అరబ్ కంట్రీస్, ఈ యొక్క అరేబియన్ దేశాలు, ఇవన్నిటితోటి వీళ్ళు ఏం చేసారు బేట? ఈ యొక్క వాణిజ్యం అనేది కొనసాగించారు. అవునా బేట? రైట్. చూడండి, వీళ్ళు విదేశీయులతోటి వర్తక వ్యాపారం చేసిరు ఉంటున్నా. ఆ దేశాలు ఏంటి ఏంటి అంటే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నా వినండి. దిల్మన్, బహ్రయిన్, మఖ్రాన్, ఈ యొక్క ఈజిప్ట్ మరియు ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా దేశాలు, చైనా వంటి దేశాలతోటి వీరు వర్తక వ్యాపారాన్ని కొనసాగించారు. ఎవరు? సింధు ప్రజలు. అంతే కదా, వీరితోటి వర్తక వ్యాపారాన్ని కొనసాగించారు అంటున్నా. సో వీరి యొక్క ఎగుమతులు, వాళ్ళు ఏ ఏ పంటలు పండించారో అవన్నిటిని ఎగుమతి చేసిర్రు. అవునా? మరి దిగుమతులు ఏంది? అడ్డమైన రాళ్ళన్నీ దిగుమతి చేసుకురు. ఏమేమి రాళ్ళు అవి? వినోద్ చెప్తున్నా, చెప్పాలి, సిగ్గుపడకు. ఇప్పుడు మీరు ఏమనికన్నా ఇంపోర్ట్ చేసిరో ఎక్స్పోర్ట్ చేసిరో కొన్ని ఐటమ్స్ని, ప్రోడక్ట్స్ని, మీరు ఏం తీసుకుంటారు?
పైసలు తీసుకుంటాం మరి అప్పట్లో పైసలు ఉన్నాయా లేవు మరి ఎట్లా వస్తు మార్పిడి విధానాన్ని నేనేం చేస్తా టమాటాలు ఇస్తా నీ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకోవాలి వంకాయలు తీసుకోవాలి నీకు నేను షెడ్ ఇచ్చిన నువ్వేమియాలి ఓ పంచియాలి ప్యాంట్ ఇస్తావు అప్పుడు ప్యాంట్లు కుట్టలే ఇవ్వడు ఇంకా ఇట్లా వస్తువులను ఒకరి దగ్గర ఉన్న వస్తువులను ఇంకొకరి దగ్గరికి ఇచ్చి వాళ్ళ దగ్గర లేని వస్తువులను వీళ్ళ దగ్గర నుంచి తీసుకురు అంటే ఒకరి దగ్గర నుంచి ఎక్స్చేంజ్ చేసారు ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది ఇట్లా ప్రోడక్ట్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా ఈ పద్ధతిని ఏమంటున్నాం ఈ వస్తు మార్పిడి విధానాన్ని ఏమనాలి నేను వస్తు మార్పిడి పద్ధతి అనాలా దీన్నే బార్టర్ విధానం అని పిలుస్తా ఏమని పిలుస్తా మాధు బార్టర్ విధానం అని పిలుస్తున్నా దేనిని వస్తు మార్పిడి పద్ధతినే నేను ఏమంటున్నాను అంటే బార్టర్ విధానం అని పిలుస్తున్నా ఏమని పిలుస్తున్నా పైసలు ఉన్నాయా కొంచెం అడుగుతాడు వేద నాగరికత కాలంలో ద్రవ్యం చెలామణిలో ఉన్నదా అని అడుగుతాడు ఉన్నది సింధు నాగరికత కాలంలో ద్రవ్యం చెలామణిలో ఉన్నదా లేదు ద్రవ్యం ఉందా ఇడా ద్రవ్యం అంటే ఏంది పైసలు ఉన్నాయా ఇడా లేవు ఎవ్వడు ప్రింట్ చేయలే పైసలు చేసినారువే చేయలే ఇట్లా ద్రవ్యం చెలామణిలో లేదు వర్తకాన్ని వస్తు మార్పిడి ద్వారా కొనసాగించరు దాన్నే నేను బార్టర్ విధానం అని చెప్పి పిలుస్తూ ఉన్నా ఏ విధానం అంటున్నా బార్టర్ విధానం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం రైట్ ఇప్పుడు ఇంకో ముచ్చట అడుగుతా నేను వర్తకం చేసిర్రు మరి ఈ యొక్క సౌదీ అరేబియా దేశాల్లో ఏ వాహనాల ద్వారా ఈ యొక్క ఎగుమతి దిగుమతులు కొనసాగించు ఎక్క అనే ఎడ్లా బండి దేని ద్వారా ఎక్క అనే ఎడ్లా బండి అవునా మరి విదేశీకి వర్తక ప్రయాణ సాధనం ఏది ఓడలు ఓకేనా చూడండి క్వశ్చన్ ఏం అడిగినా విదేశీ వర్తక ప్రయాణ సాధనం ఏది అని అడిగినా అర్థమవుతుందా రాజు విదేశీ వర్తక ప్రయాణ సాధనం వెహికల్ ఏదని అడుగుతున్నాం ఏమంటున్నా ఓడలు నౌకలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం గంతే కదా నెక్స్ట్ మరి ఈ యొక్క స్వదేశీ వర్తక ప్రయాణ సాధనం ఏంది ఎడ్ల బండ్లు ఎక్క కాదు ఎడ్ల బండి ఓన్లీ అరేబియన్ దేశాల్లో ఇక్కడ నుంచి ఓడరేవు నుంచి అక్కడ తీసుకుపోతారు కదా అక్కడి నుంచి అక్కడికి ఇవి తీసుకెళ్ళాలి అంటే ఏం చేసింది ఎక్క అనే ఎడ్ల బండిని వినియోగించింది స్వదేశీ వర్తక ప్రయాణ సాధనం ఎడ్ల బండి అర్థమవుతుంది కదా విదేశీ వర్తక ప్రయాణ సాధనం అనగానే ఎక్క ఎడ్ల బండి దగ్గరికి రావద్దు నౌకలు లేదా ఓడల దగ్గరికి పోవాలి ఓడలు ఉన్నాయి కదా రామ్మోహన్ అవి వారి యొక్క విదేశీ వర్తక ప్రయాణ సాధనంగా మనం రికగ్నైజ్ చేయాలి ఓకేనా బేటా రైట్ ఇప్పుడు ఈ వర్తకం మంచిగానే ఉంది మరి బిజినెస్ చేసిరు బాగానే ఉంది వాళ్ళ సొసైటీ ఏ విధంగా ఉంది సమాజాన్ని ఎవరు లీడ్ చేసిండు వాళ్ళ సొసైటీని దాన్ని ఎవరు రూల్ చేసిండు మరి ఈ సమాజాన్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చేద్దామా చేద్దాం ఇక్కడ దాకా ఒక క్లారిటీ ఉంది కానీ నేను రెండే రెండు కాన్సెప్ట్లు చెప్పిన మొన్న వ్యవసాయం చెప్పిన అవునా ఇవాళ వర్తకం కంప్లీట్ చేసిన గంతే వ్యవసాయం అర్థమైందా వ్యవసాయం ఏ ఋతుపవనాలపైన ఆధారపడి చేసిరు ఏ కిరాజ్ చెప్పిర్రు ఏ నెల నుంచి ఏ నెల వీస్తాయి అక్టోబర్ నుంచి ఏప్రిల్ వెరీ గుడ్ నాన్న నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయా లేవు ఉన్నాయా లేవు వేటిపైన ఆధారపడ్డారు వర్షం పైన ఆధారపడి పంటలు పండించారు అంతే కదా ఇప్పుడు ఇంకొక ముచ్చట వాళ్ళు పండించని పంట ఏది చెరుకు వెరీ గుడ్ ధనుంజయ్ రైట్ చెరుకు వాళ్ళకు పరిచయం లేని జంతువు ఏది వాళ్ళు వినియోగించని లోహం ఏది కిరాకు చెప్తారు భారతదేశంలో తొలిసారిగా కాంస్యను వినియోగించినటువంటి నాగరికత ఏది అందుకే దీన్ని ఏ నాగరికత అంటున్నా కంచు యుగము అని చెప్తున్నాం అంటే ఈ 3000 నుంచి 1750 బీసీ మధ్య కల కాలాన్ని నేనేమంటున్నా బేట కంచు యుగము అని చెప్పి పిలుస్తూ ఉన్నా ఇదిదాకా అర్థమైంది కదా ఇప్పుడు వర్తకం కూడా ఎన్ని రకాలు కొనసాగింది రెండు ఏంటి ఏంటి స్వదేశీ విదేశీ రైట్ ఇక్కడ దాకా క్లారిటీ అయితే ఉంది కదా రైట్ ఇది బార్టర్ విధానం ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు సడన్గా మైండ్లోకి ఏది గుర్తుకు రాదంటే ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అన్నీ గుర్తుకొస్తాయి బేట ఇంపోర్ట్స్ మాత్రమే గుర్తుకు రావు ఎందుకు అంటే రాళ్ళు అనే విషయాన్ని ఎవ్వరు పట్టించుకోడు తొలిసారిగా రాళ్ళని దిగుమతి చేసుకున్న నాగరికత ఏదైనా ఉందా అంటే సింధు ఏం రాళ్ళని దిగుమతి చేసుకున్నట అంటే ఒక ఇట్లాంటి లాపిస్ లాజులి టార్కాయిస్ జెడ్ అంతే కదా ఇవిటిని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇకపోతే
ఇంకా వీరి యొక్క వృత్తులు ఏమైనా ఉన్నాయా? సమాజంలోకి పోతున్నాం కాబట్టి సమాజంలో ఇంకేమైనా వృత్తులు కొనసాగినాయా? వెళ్దామా సమాజంలోకి. రైట్, దీని మీద ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలా? టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత పెట్టాలా, ఈ మధ్యలోనే పెట్టాలా? టాపిక్ కంప్లీట్ అయినాక పెడతా. ఇక అదంతా బాగానే ఉంది. ఒక చిన్న టాస్క్ ఇస్తా దీని మీద. ఇవాళ ఎక్కడిదాకా టాపిక్ అయిపోద్ది, అప్పటిదాకా. రేపు మీరు అందరూ ఓ 10 క్వశ్చన్లు తయారవుతారా, 15 తయారు చేసుకుంటారా? 15 క్వశ్చన్లు తయారు చేసుకురావాలి. దేని మీద? వ్యవసాయం, వర్తకం, సమాజం మీద. సమాజం కంప్లీట్ చేస్తా, దాని మీద 15 క్వశ్చన్లు తయారు చేసుకురావాలి. చూపిస్తా ఒకసారి మళ్ళీ, ఎందుకంటే నా మర్చిపోతాము, ఎట్లా రాయాలో కూడా చెప్తా. చూడండి, ప్రతి ఒక్కరు హోంవర్క్ ఇచ్చింది చేయండి, చేయకపోతే మీకే లాస్. చెయ్యని ఫీల్ అయితే వెళ్ళిపోండి, బై ఫీజు కూడా ఇచ్చేస్తా, సీరియస్గా చెప్తాను. ఓకేనా? క్వశ్చన్ ఎట్లా తయారు చేయాలి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం ఉంది, దీని మీద సింధు ప్రజలు ఏ ఋతుపవనాలపైన ఆధారపడ్డారు? ఇది క్వశ్చన్ నాన్న మీకు, ఇది క్వశ్చన్. సో దీనికి ఎన్ని ఆప్షన్లు ఇవ్వాలి? 4 ఆప్షన్, ఆప్షన్ ఏ, బి, సి, డి. సో ఇప్పుడు దీంట్లో ఎట్లా ఇవ్వాలి ఆప్షన్? నీకు అనిపిస్తుంది ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు ఇట్లా ఇస్తావు. ఇక్కడ అంటే నీకు ఋతుపవనాలు ఎక్కువ దొరకవు కాబట్టి ఇవి ఇస్తావు బేట. 4 ఆప్షన్లు ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేంజ్ అయితే ఋతుపవనాలను బట్టి తెలుసు కదా. ఇప్పుడు ఈశాన్యం, నైరుతి, ఇంకేం ఋతుపవనాలు ఉంటాయి? వాయువ్య ఋతుపవనాలు ఉంటాయా? ఉండవా? ఇంకేముంటాయి? శీతాకాలం, రాత్రి తీరిగా. ఇంకా ఇంకేమున్నాయా? నన్నాబ్ది. అసలు ఆప్షన్లు దొరుకుతాయో వీడ మనకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి క్వశ్చన్ చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు ఇది అండి ఉండని, ఇక్కడ ఈ ఆప్షన్ వేసిరు కదా మీరు, ఈ ఆప్షన్ కొంచెం క్లారిటీ ఉండాలి మీ దగ్గర. ఓకేనా? ఈ ఆప్షన్ గురించి, ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు వీస్తాయి? అక్టోబర్ టు ఏప్రిల్. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు జూన్ టు సెప్టెంబర్. ఓకేనా? నెక్స్ట్ శీతాకాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వస్తుంది? ఇది సెప్టెంబర్ నుంచి ఈ యొక్క ఫిబ్రవరి దాకా ఉంటుంది. నెక్స్ట్ ఇక నన్న అంటే ఇట్లా క్వశ్చన్కు ఇచ్చినటువంటి ఆప్షను క్వశ్చన్కు రిలేటెడ్ ఉండాలి. ఇక్కడ నుంచి చూస్తే ఈ క్వశ్చన్ నుంచి ఇంకొక ఆన్సర్ రావాలి మనకు. ఆప్షన్ ఇచ్చిన కదా, ఆప్షన్ నుంచి ఇంకొక క్వశ్చన్ క్రియేట్ కావాలి నీ దగ్గర. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ముచ్చట చెప్తా. ఏమంటున్నా అంటే సింధు ప్రజలు ఈ యొక్క ఏ దేశాలతోటి వర్తకం చేసిరు అనేది క్వశ్చన్. ఓకేనా? ఏ దేశాలతోటి వర్తకం చేసిరు అనేది క్వశ్చన్ ఇచ్చిన. ఇప్పుడు ఆప్షన్ ఏ ఇక్కడ చైనా పెట్టిన, ఆప్షన్ బి గ్రీకు పెట్టిన, ఆప్షన్ సి ఏది పెట్టాలో, అరేబియన్ రాజ్యాలను పెట్టిన. అవునా? అరేబియన్ రాజ్యాలు. ఆప్షన్ డి పైవన్ని. రైట్. ఇప్పుడు చైనాతోటి వర్తకం చేసిరు నమ్ముతారు, గ్రీకుతోటి వర్తకం చేసిరు నమ్ముతారు, ఈ యొక్క ఈ అరేబియన్ దేశాలతోటి వర్తకం చేసిరు, ఇవన్నీ తెలిసినాయి. కానీ చైనాతో ఏ వర్తకాన్ని చేసిరు, చైనా దేశంలో ఏ నాగరికత ఉంది, ఈ క్లారిటీ రావాలి నీకు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు, ఆప్షన్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ గ్రీక్ ఇచ్చిరు, గ్రీకులో ఏ వస్త్రాలు దొరికినాయి మనకు, అంటే ముందరికి వెళ్ళినా కూడా వస్తుంది. గ్రీక్లో మెలుహ అనే బాలిక వస్త్రాలు దొరికినాయి, ఇట్లా మెలుహ అనే ప్రాంతంలో దొరికినాయి, ఇది క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ అరేబియన్ దేశాలతో వర్తకం చేసిరు, అక్కడ ఎక్కానే ఎడ్ల బండ్లను వినియోగించారు. ఇట్లా ప్రతి ఆప్షన్ నువ్వు ఇంకో క్వశ్చన్ క్రియేట్ చేయాలి. ఏది పడితే అడ్డమైనది రాయోదీడు ఆప్షన్. చైనా, శ్రీలంక, సిరియా, జపాన్ అని రాస్తే పనికొస్తుంది, అయినా పనికొస్తుంది. ద క్వశ్చన్కు రిలేటెడ్ ఆప్షన్ ఇవ్వాలి, అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ క్రియేట్ కావాలి ఆప్షన్ దగ్గర. ఇట్లా ఎన్ని క్వశ్చన్లు తయారు చేసుకొస్తారు? 15 క్వశ్చన్లు రాసుకొని రావాలి. దీనివల్ల నాకు యూజ్ ఏందని ఒక డౌట్ వస్తుంది. సబ్జెక్ట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ కమాండింగ్ నీకే వస్తుంది, నీ మీద నీకే వస్తుందా రాదా? ఒక క్వశ్చన్కు 4 ఆప్షన్లు ఇస్తే 4 ఆప్షన్లు మళ్ళీ 4 క్వశ్చన్లు రావాలి, వస్తాయా రావా? అట్లా తయారు చేసినప్పుడే మీకు సబ్జెక్ట్ మీద కమాండింగ్ వస్తుంది. 100% ఈ 15 క్వశ్చన్లు అందరూ తయారు చేసుకురండి. ఓకేనా? నెక్స్ట్ తయారు చేసుకొస్తారు కదా. మళ్ళీ ఈ కరెంట్ అఫైర్స్ టాస్క్ వేరే, జీకే స్టాండర్డ్ది, అది సేమ్ కాదు. ఆ పాలిటీ ఏమైనా ఎగ్జామ్ పెడతానడా? మొన్న పెడతానే మీరు రాకనే, ఆయన రాకపోయి మీరు రాయకపోతుంది, నిన్ననే కదా పెడతానది. సరే రేపు కూడా పెడతాడు, పాలిటీ ఎగ్జామ్ పెడతాడు రేపు. నాదేమో క్వశ్చన్ తయారు చేసుకోండి, అది రేపు పాలిటీ ఎగ్జామ్ పెడతాడు, ఏ టాపిక్ ఇచ్చిందో చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దేని దగ్గరికి పోతున్నా నేను? సమాజం, సొసైటీ. ఈ సొసైటీలో ఏమన్నా ప్రొఫెషన్స్ ఉన్నాయా, వృత్తులు ఉన్నాయా?
ఏమేమి వృత్తులు ఉన్నాయి? నేను ఒకటే చెప్పిన, వ్యవసాయం ఒకటే వల్ల ప్రధాన వృత్తి అని చెప్పిన, ఇంటున్నావు రమేష్, వ్యవసాయం ఒకటే వల్ల ప్రధాన వృత్తి. దీని తర్వాత ఏమైనా వృత్తులు లేవా? ఉన్నాయి అనిల్. ఎలాంటి వృత్తులు ఉన్నాయి? ఇప్పుడు పశుపోషణ, ఇంకా నన్ను కూడా చెప్పనియాలే, ఏం వృత్తులు ఉన్నాయట అంటే దాని తర్వాత ప్లేస్లా అక్కట్లో అప్పట్లో ఒక రాళ్ళు ఉండేటి బేట. ఎలాంటి రాళ్ళు ఉండేవి అంటే స్టియోటైట్ అనే రాళ్ళు ఉండే. ఏ రాళ్ళు ఉండే బేట? స్టియోటైట్. ఏంది సార్ ఏమో స్టియోటైట్ అంటున్నావు? ఈ స్టియోటైట్ అనేది ఒక రాయి బేట. ఎట్లుంటుంది ఈ రాయి అంటే మెత్తగా ఉంటుంది. స్టియోటైట్ స్టోను మెత్తగా ఉంటుంది అంటున్నా, అంటే మెత్తగా అంటే ముట్టుకుంటే మెత్తగా కాదు. దీని మీద మనం బొమ్మలు వేసుకోవచ్చు, రాత రాసుకోవచ్చు, ఇంకేమన్నా వేయవచ్చు. అంటే మనకు దాన్ని చెక్కుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాళ్ళు ఉంటాయి, చెక్కినా కొద్దీ అంటే ఇట్లా ముక్కలు ముక్కలుగా పోతూ ఉంటుంది. కానీ ఈ రాయి మెత్తగా ఉండడం వల్ల మనం ఏ డిజైన్ వేసినా సులువుగా వస్తుంది అన్నట్టు. ఈ స్టియోటైట్ అనే రాళ్ళపైన ముద్రికలు వేసేవాళ్ళు, సీల్స్. ఎలాంటి ముద్రికలు వేసిరు వీటి మీద? ఎలాంటి ముద్రలను ముద్రించారు? సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం, స్త్రీ పురుషులు ఇద్దరు దైవాలు ఉన్నారు. ఆ దైవాల యొక్క స్త్రీ దైవం ఎవరు? అమ్మ తల్లి. పురుష దైవం ఎవరు? పశుపతి మహాదేవు. ఆ ఇద్దరి యొక్క రూపాలను ఈ స్టియోటైట్ అనే రాళ్ళపైన ముద్రించేవారు. ఏ రాళ్ళపైన ముద్రించారు? స్టియోటైట్ అనే రాళ్ళపైన దేవుళ్ళ యొక్క రూపాలను ముద్రించారు. అవునా? ఏ దేవుళ్ళు అంటున్నా? స్త్రీ ఆరాధ్య దైవం అమ్మ తల్లి, పురుష ఆరాధ్య దైవం పశుపతి మహాదేవుడు. వీరిద్దరి యొక్క రూపాలను ఏ రాళ్ళపైన ముద్రించారు అంటున్నా? స్టియోటైట్ అనే రాళ్ళపైన ముద్రించారు. ఈ రాయిని ఎందుకు వాడిర్రు అంటే అది మెత్తగా ఉంటుంది, చెక్కడానికి అనుకూలంగా ఉంటుంది, కాబట్టి దాన్ని వాడిర్రు ప్రవీణ్. వింటున్నావు హరీష్? రైట్. మరి ఈ ముద్రికలు ఎవడు వాడితే ఆడేస్తాడా? నేను బొమ్మ ఏమంటే ఎత్తానువే. ఇప్పుడు ఒక పోరని ఉంటాడు, ఒక పిల్లగాడు ఉంటాడు సురేష్, నేను ఇప్పుడు నిలబడ్డా కదా, ఆయన నిజంగా నా బొమ్మనే ఎత్తాడు డైరెక్ట్. ఇప్పుడు డ్రాయింగ్ చేస్తాడు, అది కళ. ఎవరిని పెడతానికి వస్తుందా కళ? అది రాదు. ఈ కళ ఉన్నోనికి ఇలా మస్తు రెస్పెక్ట్ ఉంటుంది. ఇది ఒక రకమైన వృత్తి. అంటే ముద్రికల తయారీ సంబంధించినటువంటి వృత్తి వాళ్ళకు కూడా ఇక్కడ ప్రధానమైన గౌరవం కలదు. ఏ తయారీ వాళ్లకు? ముద్రికల తయారీ. అంటే ఇవన్నీ ముద్రికలే కదా, ఈ యొక్క దేవర్లు దేవతల యొక్క విగ్రహాలను రూపాలను ముద్రించే వాళ్లకు స్పెషల్ రెస్పెక్ట్ ఉన్నది. ఇంకా ఈ యొక్క కంచు లోహాలను తయారు చేసే వాళ్ళకు, కంచు అనే లోహం ఉంది కదా, ఆ లోహాన్ని వినియోగించి వస్తువులను తయారు చేస్తారు బేట. ఈ యొక్క కంచు వస్తువులను తయారు చేస్తారు. అంటే కంచు వస్తువులను ఎవరు తయారు చేస్తారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఆ డిజైన్ చేసేటోళ్ళు ఎవరు? కంసాలు, గోల్డ్ స్మిత్ వాళ్ళు దాన్ని డిజైన్ చేస్తారు. ఓ గోల్డ్ని తీసుకుపోయి దీన్ని ఈ డిజైన్ ఆ డిజైన్ అంటే వాడు అన్నీ ఇస్తాడు. ఏడా? ఇప్పుడు ఈ విధంగానే ఇప్పుడు కంసాలి వాళ్ళకి మనం ఏ విధంగానే రెస్పెక్ట్ ఇస్తానమో, ఈ యొక్క కంచు లోహాన్ని వినియోగించి వస్తువులను తయారు చేసే వారికి, దేన్ని వినియోగించి? కంచు అనే లోహాన్ని వినియోగించి వస్తువులను తయారు చేసే వారికి, ఈ యొక్క వృత్తి పని వారికి సమాజంలో మంచి గౌరవం అనేది కలదు. సుశీరా, ప్రధాన వృత్తి వ్యవసాయం అన్నా, దానితో పాటుగా ముద్రికల తయారీ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క కంచు వస్తువుల తయారీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు కూడా ఈ సొసైటీలో మంచి రెస్పెక్ట్ అనేది కలదు అంటన్నా. ఎవల్కమ్మా సింధు ప్రజల్లో ఈ వృత్తి వాళ్ళకు. అంటే ప్రధాన వృత్తితో పాటు ఈ వృత్తులు కూడా ఉన్నాయని గుర్తుకొచ్చిందా? సంజైందా? రైట్. ఇలాంటి ఈ రెండు వృత్తులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి.